హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ చాలా హైలో ఉంది. ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే అవి ఎంత మంచి షేర్ అయినా సరే మీరు ఇప్పుడున్న టైంలో ఇన్వెస్ట్ చేయమాకండి. నిఫ్టీ వచ్చేసి 18,600 క్రాస్ అయింది, హైయెస్ట్ అనమాట, పీక్ పొజిషన్కి వెళ్ళిపోయింది. ప్లస్ సెన్సెక్స్ 63,000 వెళ్ళిపోయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 43,000 క్రాస్ అయింది. సో ఈ మూడు హై పొజిషన్లో ఉన్నాయన్నమాట. మనం ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత మంచి కంపెనీ అయినా సరే 1-2 వీక్స్లో గ్యారంటీగా మళ్ళీ నిఫ్టీ డౌన్ అయిపోద్ది. ప్లస్ ఇంకొక రీజన్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ ఇష్యూ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే సివియర్గా లేదు, బట్ ఇష్యూ అయితే ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఒకవేళ ఆ ఇష్యూ కనుక మళ్ళీ సివియర్గా వార్ అయితే డెఫినెట్ గా మళ్ళీ ఒక 1,000 పాయింట్స్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దయచేసి ఎవరు ఇప్పుడున్న పొజిషన్ ఈ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ హై పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఇన్వెస్ట్ చేయమాకండి. అది ఎంత మంచి కంపెనీ అయినా సరే డెఫినెట్ గా 1-2 వీక్స్లో మళ్ళీ షేర్ వాల్యూ పడిపోతుంది, అది మంచి కంపెనీ అయినా సరే. సో దయచేసి ఎవరు ఇప్పుడైతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఒక 2-3 వీక్స్ హోల్డ్ చేయండి మీ దగ్గర అమౌంట్ ఉంటే. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ మనకు డౌన్ అవుతుందో, ఇప్పుడు 18,600 లో ఉంది కదా, 17,500 కి ఒక 2-3 వీక్స్ లేదా ఒక 1 మంత్ డెఫినెట్ గా మళ్ళీ 17,500 కి నిఫ్టీ డౌన్ అవుతుంది. అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఆ టైంలో కనుక మనకు మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వార్ ఎట్లా కంటిన్యూ అవుతే మాత్రం అప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఇప్పుడైతే డెఫినెట్ గా అసలు ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే నిఫ్టీ ఇవన్నీ హై పొజిషన్ లో ఉన్నాయి. అవి ఎంత మంచి కంపెనీస్ అయినా సరే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయమాకండి. ఓకే, హోల్డ్ చేయండి, మీ దగ్గర అమౌంట్ ఉంటే హోల్డ్ చేయండి. ఇంకా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే అది ఖచ్చితంగా ఇప్పుడు హైలో ఉన్నా మళ్ళీ రేపు డౌన్ అయినా మళ్ళీ హై అవుతుంది. సో మన మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ అది యావరేజ్ అవుతుంది అనమాట మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. బట్ ఈ షేర్లు కొనడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వాల్యూ సడన్ గా పడిపోతుంది. అది మళ్ళీ మనం కొన్న పాయింట్ ఆఫ్ వ్యూకి రావాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడున్న టైంలో అయితే మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయమాకండి. మళ్ళీ ఏ షేర్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ షేర్లో చేయకూడదని నేను ఒక కంపెనీస్ లిస్ట్ అవుట్ చేస్తాను, వాటిలో అయితే అసలు ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.